రోజు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం 2024 ఎన్నికల్లో ఇప్పుడు వచ్చినటువంటి 151 సీట్లకి అదనంగా గెలవాలి కానీ తక్కువ రావడానికి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రులు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు కూడా సమన్వయం చేసుకుని రేపు మే నెల 10వ తారీఖు నుంచి ఎమ్మెల్యేలని నియోజకవర్గాల్లో పర్యటించమని చెప్పి, ప్రతి నెల 10 సచివాలయాలు, అంటే సచివాలయ 10 సచివాలయాలు ఉన్నటువంటి ఏరియాలు ఇంటింటికి వెళ్ళాలి. సీఎం గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆ కుటుంబాలకి అందించినటువంటి లబ్ధిని వివరించాలని చెప్పి మంత్రుల్ని, జిల్లా అధ్యక్షుల్ని, కోఆర్డినేటర్ని, వీళ్ళందరినీ కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాకుండా పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు మే 10వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి దారిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 సంవత్సరాల నుంచి చేసినటువంటి కార్యక్రమాలు, మేనిఫెస్టో కూడా తీసుకెళ్లి 94% మేనిఫెస్టోలు అమలు చేశాం. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పనిచేసినటువంటి ప్రభుత్వం ఏదీ లేదు. కాబట్టి మనకి శత్రువులుగా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాదు, రామోజీరావు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, అంటే TV5, ఏబిఎన్, ఈటీవీ, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా ఎట్టి పరిస్థితుల్లో మన అధికారంలోంచి తీసి పక్కన పెట్టి ఆ మీడియా ముసుగులో మన అల్లరి చేసి చంద్రబాబుని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా పార్టీ యంత్రాంగం ఎదుర్కోవాలి. దానికి మీరందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కలిసి పనిచేసి మనం చేసినటువంటి స్కీముల్ని, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించమని చెప్పి చెప్పారు. ఈ మీటింగ్ ఉద్దేశం అయితే అదే.